हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ తో వచ్చాను. దిస్ రిగార్డింగ్ డాగ్స్. నేను చాలా మందిని చూశాను వేర్ వేరియస్ రీజన్స్ తోటి వాళ్ళు వాళ్ళ పెంచుకున్న డాగ్ని వదిలేస్తున్నారు. సో నేను లాస్ట్ 2 వీక్స్ ముందు బ్లూ క్రాస్, మీ అందరికి తెలిసి ఉంటుంది, బ్లూ క్రాస్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. సో అక్కడ సెక్యూరిటీతో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, చాలామంది ఓనర్స్ వాళ్ళ డాగ్ని పెంచుకున్న తర్వాత వాళ్ళకి వదిలేద్దామనుకున్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి బ్లూ క్రాస్ దగ్గర కట్టేయడం కానీ, వాళ్ళ గేట్కి కట్టేయడం కానీ, లేకుంటే చెట్ల దగ్గర కట్టేయడం కానీ చేస్తున్నారు. ఇంకోళ్ళు కొందరైతే మామూలు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, లేదంటే రోడ్డు మీద వదిలేస్తున్నారు, లేదంటే బ్లూ క్రాస్ లాంటి వేరే ఏమైనా డాగ్స్ కేర్ సెంటర్స్ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళ డోర్ దగ్గర కానీ లేకుంటే గేట్ కానీ కట్టేసి వెళ్ళిపోతున్నారు అనేసి తెలిసింది. అండ్ నిన్న నేను ఒక పమ్మేరియన్ని చూశాను, దాని మెడలో ట్యాగ్ ఉంది. పాపం ఎవరో పెంచుకొని వదిలేసినట్టును, లేకుంటే అది తప్పిపోయినట్టుంది. కాకపోతే అది చాలా మనుషులతో చాలా భయపడుతుంది. దాన్ని వెళ్ళి దాన్ని ఫ్రెండ్లీగా చేసుకుందాం అనుకున్న లోపల అది మనుషుని చూడగానే రన్ చేసి వెళ్ళిపోతుంది. సో ఒకవేళ మీకు డాగ్ మీరు పెంచుకునే స్థితిలో, ఐ మీన్ పెంచుకోవడం ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు, మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు మీకు నేను నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు మెసేజ్ చేయండి. అట్లీస్ట్ మనం దాన్ని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టవచ్చు, లేదంటే ఎవరన్నా డాగ్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకన్నా ఇవ్వచ్చు. అంతేగాని మీరు ప్లీజ్ దాన్ని రోడ్ పైన వదిలేయకండి, లేదంటే ఏదైనా ప్రాపర్గా మాట్లాడి బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళతో కానీ, లేకుంటే ఇంకా వేరే డాగ్ కేర్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళతో కానీ ప్రాపర్గా మాట్లాడి ఇవ్వండి. అక్కడ వెళ్ళి వాటిని కట్టేసి, లేకుంటే అక్కడ వదిలేసే అవి వాళ్ళు అడాప్ట్ చేసుకునేంత వరకు, లేకుంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకునేంత వరకు దానికి ఆ టైం అంతా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. సో వాళ్ళు అనుకోవచ్చు, ఎవరైనా ఓనర్స్ కట్టేసి వెళ్ళారనుకోవచ్చు, లేదంటే ఓరే ఓనర్ వచ్చి తీసుకుంటారేమో అని చెప్పి వాళ్ళు కూడా ఏం పట్టించుకోకపోతే ఇబ్బంది అవుతుంది డాగ్కి. సో జనరల్గా నేను చూసిన చాలా రీజన్స్ కొన్ని ఎలా ఉంటాయంటే, యాక్చువల్గా మీరు కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి వాటిని ట్రైన్ చేసుకోగలిగితే, ఆర్ ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే, డాక్టర్ది కానీ ఎవరిదైనా హెల్ప్ తీసుకున్నారనుకోండి, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నేను కొన్ని జనరల్ పాయింట్స్ లిస్ట్ చేశాను, ఆ రీజన్స్ తోటి చాలామంది డాగ్స్ని వదిలేద్దామనుకుంటారు. సో ఇన్ కేస్ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఈ రీజన్స్ తోటి డాగ్ని వదిలేద్దామనుకుంటున్నారనుకోండి, ప్లీజ్ ఒక కమెంట్ చేసి నాకు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. నేను చూసాను, నేను హౌ ఐ కెన్ హెల్ప్, నేను మీకు ఎలా హెల్ప్ చేయగలుగుతానో నేను చూస్తాను. సో ఫస్ట్ రీజన్ వచ్చి చాలామంది ఫ్యామిలీస్లో కొత్త అడిషన్స్ అవుతుంటాయి. ఐ మీన్ ఇఫ్ మీరు సింగిల్గా ఉన్నారు, మీకు మ్యారేజ్ అయింది, మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ, మీ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ డాగ్ సిస్టమ్ లేదు, సో మీరు డాగ్ని ఉంచుకోదలుచుకుంటలేరు, ఆర్ అమ్మాయి వాజ్ ద ఓన్లీ పర్సన్ హు వాజ్ టేకింగ్ కేర్, అమ్మాయి పెళ్ళి కాకముందు అమ్మాయి ఇంట్లో డాగ్ని కేర్ చేస్తుంది, అండ్ పెళ్ళి అయిన తర్వాత ఇంట్లో ఇప్పుడు ఎవరు కేర్ చేయడానికి లేరు. సో అట్లాసిన టైంలో చాలామంది డాగ్ని అడాప్ట్ వదిలేద్దామనుకుంటారు. సో అదొక రీజన్. ఇంకోటి పెళ్ళి అయిన తర్వాత చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, సో పిల్లల్ని ఇంకా డాగ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమవుతుంది చాలామందికి. సో ఆ టైంలో డాగ్ని వదిలేద్దామనుకుంటారు. సో ఈ రీజన్స్ వల్ల ఏమైనా ఉన్నాయనుకోండి, లేదంటే మీకు మీ లైఫ్ చాలా బిజీ అయిపోయింది మ్యారేజ్ తర్వాత, పిల్లల తర్వాత, మీకు ఆఫీస్లో దాని గురించి, సో అట్లా ఉన్న టైంలో ఒకవేళ మీరు డాగ్ని వదిలేద్దామనుకున్నా అని ఐ అండర్స్టాండ్. చాలామందికి వాళ్ళ ఓన్ లైఫ్లో బిజీ ఉంటారు అండ్ కొన్ని టఫ్ డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దాట్, బట్ మీరు ఒకవేళ మీరు వద్దనుకుంటున్నారనుకోండి, మీరు ఒక ప్రాపర్గా మీరు ఇన్ని రోజులు పెంచుకొని, ఐ మీన్ అఫ్కోర్స్ చాలామంది మధ్య డబ్బులు పెట్టే ఉంటున్నారు డాగ్స్ని, డబ్బులు పెట్టుకొని ఇన్ని డబ్బులు స్పెండ్ చేసి అంత లవ్ అండ్ అఫెక్షన్ చూపెట్టిన తర్వాత అవి బయట రోడ్ మీదకి వెళ్ళి సర్వైవ్ కాలేవు. సో అన్లైక్ ఆర్ నార్మల్ స్ట్రీట్ డాగ్స్ ఏవైతే సర్వైవ్ అవుతాయో, ఎందుకంటే అవి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అవికి సర్వైవల్ అనేది తెలుస్తుంది, ఎట్లా సర్వైవ్ కావాలని తెలుస్తుంది. కానీ ఇంట్లో పెరిగిన కుక్కలకి బయటికి వెళ్ళి సర్వైవ్ కావడం చాలా కష్టమవుతుంది. అండ్ బయట డాగ్స్ వీటిని ఫ్రెండ్లీగా ఉంచలేవు. దో మీ డాగ్ ఫ్రెండ్లీ ఉన్నా అని వేరే డాగ్స్ వాటిని ఫ్రెండ్లీగా ఉంచలేవు. అక్కడ
దాని ఏమంటారు మన ఒక ఏరియా డాగ్ ఇంకో ఏరియా డాగ్ని రానియదు, వచ్చినాని ఫైటింగ్ అవుతుంటుంది. సో అక్కడ చాలా రిస్క్ ఉంటుంది, మీ డాగ్ లైఫ్ రిస్క్ ఉంటుంది. సో మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి, లేదంటే మీరు కమెంట్లో నాకు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటిది అండ్ మీరు ఎందుకు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు మీ డాగ్ని. నేను ఏమైనా హెల్ప్ చేయగలిగితే నేను హెల్ప్ చేస్తాను, డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. అండ్ ఇలా లిస్ట్ చాలా పెద్దగా ఉంది అండ్ కొన్ని ఇలాంటివి మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే చాలామంది చెప్తారు మా డాగ్ ఇల్లు ఇల్లు మొత్తం ఖరాబ్ చేస్తుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, చాలా అరుస్తుంది, నేబర్స్ కంప్లైంట్ చేస్తున్నారు, నెంబర్ టూ. నెంబర్ త్రీ, మా డాగ్ మేము అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంది, మేము దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము అండ్ అది కంట్రోల్లో ఉండలేదు అనేది, అదొకటి. నెంబర్ ఫోర్, మేము ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాము, మాది రెంటెడ్ హౌస్ అండ్ కొత్త హౌస్లో డాగ్స్ అలౌడ్ లేదు, కొత్త అపార్ట్మెంట్స్లో డాగ్స్ అలౌడ్ లేదు, అందుకోసం వదిలేద్దాం అనుకుంటున్నాము. ఇంకపోతే ఏమి ఏంటంటే నేను జాబ్ నాది చేంజ్ అయింది, సో నేను హైదరాబాద్లో ఉండలేను, వేరే లొకేషన్కి మూవ్ అవుతున్నాను, అందుకోసం నేను డాగ్ని తీసుకెళ్ళలేను, అదొక రీజన్ ఉంటుంది. మెయిన్గా సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు పేరెంట్స్తో ఉండరు, ఎక్కడో ఉంటారు, కాకపోతే వీళ్ళకి సెక్యూరిటీ కోసం అని చెప్పి పెద్ద పెద్ద డాగ్స్ ఇప్పిస్తారు, ఒక రాట్ వీలర్ కానీ, జర్మన్ షెఫర్డ్ కానీ, ఇంకా వేరే డూబర్మ్యాన్ కానీ. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ సీనియర్ సిటిజన్స్ వాళ్ళది వాళ్ళని ఆ డాగ్స్ని కంట్రోల్ చేయలేరు, ఇంకా వాక్స్ కూడా తీసుకెళ్ళలేరు, అది వాళ్ళ మాటలు లేదంటే అదొక ప్రాబ్లం అవుతుంది, అక్కడ వదిలేస్తున్నారు. అండ్ నాకు చాలా ఒక రీజన్ అయితే నాకు యాక్సెప్ట్ చేయబుద్ది కాలేదు, ఎందుకంటే మేము డాగ్ని వాక్ తీసుకెళ్ళేటప్పుడల్లా అది ఆ డాగ్ మమ్మల్ని పుల్ చేస్తుంది, మనం మమ్మల్ని లాగేస్తుంది, ఇంకా ఇల్లు అంతా ఖరాబ్ చేస్తుంది అండ్ వేరే డాగ్స్ మీద అరుస్తుంది, అందుకోసం వదిలేద్దాం అనుకుంటున్నామని చెప్పి. సో ఇవి యాక్చువల్ ఇవి పెద్ద ప్రాబ్లమ్స్ కావు, మీరు కొంచెం టైం స్పెండ్ చేశారనుకోండి మీ డాగ్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలాంటి హెల్ప్ కావాలన్నా నాకు ప్లీజ్ కమెంట్స్లో రాయండి, నేను హెల్ప్ చేస్తాను. సో మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా డాగ్ని వదిలేద్దామనుకుంటున్నారు అంటే దానికి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి. మీరు కమెంట్స్లో నాకు మీ ఫోన్ నెంబర్ కానీ మీ ప్రాబ్లం ఏందో నాకు రాయండి, ఇదర్ విల్ మనం ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం, లేదు మీరు ఖచ్చితంగా దాన్ని వదిలేద్దాం అనుకుంటే అట్లీస్ట్ ఆ డాగ్ ఒక సేఫ్ హ్యాండ్స్లోకి వెళ్ళేటట్టు చూసాము. అండ్ అంతేగాని ప్లీజ్ మీరు మీ డాగ్స్ని రోడ్లపైన వదిలేయకండి, ఇంకేదైనా డాగ్ కేర్ సెంటర్లో వెళ్ళి అక్కడ కట్టేసి వదిలేసి రాకండి, అది చాలా. ఒకవేళ మీరు అట్లీద్దాం అనుకుంటే మీరు ప్రాపర్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏందో చెప్పండి, చెప్పిన తర్వాత వాళ్ళు మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తారు, అది చూడండి అది వర్కౌట్ అవుతుందో లేదో. సో వాళ్ళకి మాట్లాడి ప్రాపర్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయండి, అంతేగాని అక్కడ వెళ్ళి ఎక్కడో చెట్టుకో గేట్కో కట్టేసి వచ్చేయకండి, అది మీ డాగ్ లైఫ్ని రిస్క్లో ఉంచుతుంది. సో మీరు ఇది అట్లీస్ట్ మీ ఛానల్ సార్లు నేను చాలా వీడియోస్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం చాలా తక్కువ. సో అట్లీస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ ఐఎమ్ ష్యూర్ మీరు కూడా ఇది ఒప్పుకుంటారు. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డాక్టర్ని ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అండ్ మీరు అనుకుంటున్నారు అది ఛాలెంజ్ అవుతుంది వాళ్ళకి అని చెప్పి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన డాగ్స్ ఏమైనా ఉన్నాయి విచ్ మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా వదిలేద్దామనుకుంటే ఇది డిస్క్రిప్షన్లో సారీ కమెంట్స్లో మీరు మీ ప్రాబ్లం ఇంకా ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను డెఫినెట్గా మీకు కాల్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.